కర్నూలు నంద్యాలలో రేపు జరుపుకోబోయే నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తులెవరూ పుట్టకు రావద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. ఇక్కడ పట్టణంలో ఆచారం ప్రకారం రేపు జరగనున్న నాగుల చవితి సందర్భంగా పట్టణంలో ఉన్న నాగుల కట్టల వద్దకు ఎవరూ రావద్దని, కరోనా నేపథ్యంలో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కావున ఇంటి వద్దనే భక్తి శ్రద్ధలతో అందరూ పూజలు చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారంగా నాగుల కట్ట దగ్గరికి వెళ్ళి పూజలు జరపడం అనేది ఆచారంగా ఉంది. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమానికి ప్రజలెవ్వరూ కూడా హాజరు కావద్దని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోనే భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. మన పట్టణంలో సంబంధించి దాదాపు నాగుల కట్టలు ఒక 6-7 వరకు ఉన్నాయి. ఉదాహరణకి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పుట్ట కానీ, అదేవిధంగా చెరువు కట్ట దగ్గర ఉన్న బంగారు పుట్ట కానీ, అదేవిధంగా నేషనల్ సీస్ కార్పొరేషన్ దగ్గర ఉన్నట్టు పుట్ట కానీ, ఆరో వార్డులో వాటర్ ట్యాంక్ దగ్గర కానీ, అదేవిధంగా సుంకులమ్మ టెంపుల్ దగ్గర కానీ, నాగలింగేశ్వరస్వామి టెంపుల్ కానీ, ఇట్లా చాలా చోట్ల ఈ నాగుల కట్ట దగ్గర పుట్టల దగ్గర కూడా ఈ యొక్క ప్రార్థన చేయటము పూజ చేయటం అనేది జరుగుతూ వస్తున్నది. దయచేసి వీళ్ళు ఎక్కడికి కూడా ఏ ఒక్క భక్తులు కూడా రావడానికి వీల్లేదు. 100% ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుపుకోవాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా మున్సిపాలిటీ చేయలేదు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకించి కోరడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క పుట్టల దగ్గరికి రాకుండా అన్ని చర్యలను కూడా పోలీసు వారు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మన ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలోకి ప్రజలెవ్వరూ కూడా పాల్గొనకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.